లో గ్రీన్ బకెట్ బిర్యానీ సెంటర్ యజమాన్యానికి మాతో ఓపెనింగ్ చేయించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి బిర్యానీ సెంటర్స్ పెట్టి రేటు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేట్లు కూడా ఉన్నాయి కాబట్టి వారు ఫ్యూచర్లో కూడా మంచి సెంటర్లు ఓపెన్ చేసి వారి బిజినెస్ బాగా నడవాలని యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే నాతో పాటు డివిజన్ అధ్యక్షులు అయినటువంటి చింతల్ రవి గారు, విజయ్ గారు, సతీష్ గారు అన్న చైర్మన్ దేంతో ఇస్కో చైర్మన్ గారు అయినటువంటి సతీష్ గారు కూడా మాతో పాటు పాల్గొన్నారు. మా అందరి తరఫున కూడా వారికి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మళ్ళీ ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఒక సెంటర్ కొత్తగా పెద్దగా ఓపెన్ చేసి వనస్థలిపురం వాసులకు అందరికి కూడా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ బిర్యానీ ఇస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికి నా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోపలికి వెళ్ళు హైదరాబాద్ అంటేనే దమ్కా బిర్యానీ స్పెషల్. అలాంటి దమ్కా బిర్యానీలు హోటళ్ళు హైదరాబాద్లో ఎన్నున్నా కూడా చాలా బాగా నడుస్తున్నాయి, చూస్తున్నారు. ఇంకా దాని డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి దమ్కా బిర్యానీ. అలాంటి తరుణంలో ఒక కొత్త కాన్సెప్ట్తోని గ్రీన్ బకెట్ బిర్యానీ అనే కాన్సెప్ట్తోని దమ్కా బిర్యానీని మరింత మంచిగా రుచికరంగా ఇచ్చే ఉద్దేశంతో ఇప్పటికి 15 కౌంటర్లు స్టార్ట్ చేసినామని చెప్పారు. తెలంగాణలో చాలా బాగుంది. వాళ్ళ ప్రపోజల్ కానీ ఇంటీరియర్ కానీ బిర్యానీ చూస్తుంటేనే ఎలా నడుస్తుందనే చెప్పొచ్చు. ఈరోజు ఇక్కడ మాధవి గారు వనస్థలిపురంలో ఈ గ్రీన్ బకెట్ బిర్యానీ సెంటర్ని స్టార్ట్ చేయడం, దాన్ని ఓపెనింగ్కి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. మాధవ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, వారి బృందానికి, వారి పార్ట్నర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కార్పొరేటర్స్ కానీ మా డివిజన్ అధ్యక్షులకు కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. లో గ్రీన్ బకెట్ బిర్యానీ సెంటర్ యజమాన్యానికి మాతో ఓపెనింగ్ చేయించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి బిర్యానీ సెంటర్స్ పెట్టి రేటు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేట్లు కూడా ఉన్నాయి. దమ్కా బిర్యానీ స్పెషల్. అలాంటి దమ్కా బిర్యానీలు హోటళ్ళు హైదరాబాద్లో ఎన్నున్నా కూడా చాలా బాగా నడుస్తున్నాయి, చూస్తున్నారు. ఇంకా దాని డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి దమ్కా బిర్యానీ. అలాంటి తరుణంలో ఒక కొత్త కాన్సెప్ట్తోని గ్రీన్ బకెట్ బిర్యానీ అనే కాన్సెప్ట్తోని దమ్కా బిర్యానీని మరింత మంచిగా రుచికరంగా ఇచ్చే ఉద్దేశంతో ఇప్పటికి 15 కౌంటర్లు స్టార్ట్ చేసినామని చెప్పారు. తెలంగాణలో చాలా బాగుంది. వాళ్ళ ప్రపోజల్ కానీ ఇంటీరియర్ కానీ బిర్యానీ చూస్తుంటేనే ఎలా నడుస్తుందనే చెప్పొచ్చు. ఈరోజు ఇక్కడ మాధవి గారు వనస్థలిపురంలో ఈ గ్రీన్ బకెట్ బిర్యానీ సెంటర్ని స్టార్ట్ చేయడం, దాన్ని ఓపెనింగ్కి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. మాధవ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, వారి బృందానికి, వారి పార్ట్నర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కార్పొరేటర్స్ కానీ మా డివిజన్ అధ్యక్షులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. లో గ్రీన్ బకెట్ బిర్యానీ సెంటర్ యజమాన్యానికి మాతో ఓపెనింగ్ చేయించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి బిర్యానీ సెంటర్స్ పెట్టి రేటు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేట్లు కూడా ఉన్నాయి కాబట్టి వారు ఫ్యూచర్లో కూడా మంచి సెంటర్లు ఓపెన్ చేసి వారి బిజినెస్ బాగా నడవాలని యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే నాతో పాటు డివిజన్ అధ్యక్షులు అయినటువంటి చింతల్ రవి గారు, విజయ్ గారు, సతీష్ గారు అన్న చైర్మన్ దేంతో ఇస్కో చైర్మన్ గారు అయినటువంటి సతీష్ గారు కూడా మాతో పాటు పాల్గొన్నారు.
మా అందరి తరఫున కూడా వారికి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మళ్ళీ ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఒక సెంటర్ కొత్తగా పెద్దగా ఓపెన్ చేసి వనస్థలిపురం వాసులకు అందరికీ కూడా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ బిర్యానీ ఇస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.